అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియలో ఈ యొక్క ప్రచారాన్ని 11వ తారీఖున సాయంకాలం ఆపేయాల్సి అనేది ఎలక్షన్ కమిషన్ తన యొక్క రూల్స్ ప్రకారం ఆపేయాల్సి ఉండగా, అలాంటిది జగన్మోహన్ మరి రెడ్డి గారు ఇప్పటికి కూడా మరి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా వారి వాయిస్ ద్వారా ప్రజలకి వినిపించడం అనేది ఈ యొక్క ఎన్నికల కోడు విరుద్ధంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఓటర్లకి ఈ యొక్క వాయిస్ను వినిపించడం అనేది ఇది ప్రజాస్వామ్య విలువలను కాలరాసినట్టుగా భావించాల్సిన అవసరం ఉన్నది. వెంటనే ఎలక్షన్ కమిషన్ వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరటం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా ఇన్ని ఎన్నికలు చూసాం, ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి ఎవరూ కూడా ఈ యొక్క కోడ్ను ఉల్లంఘించడం జరపలేదు. అదేవిధంగా పొంగనూరులో కానీ మాచర్ల కూడా అక్కడ శాంతి భద్రతలు పోలీసు కూడా వైఫల్యం చెందింది. వైఎస్ఆర్సిపి యొక్క ఆగడాలు అక్కడ ఏ విధంగా ఉన్నాయని కూడా మనం చూస్తూనే ఉన్నాం. సరే, డెస్పరేట్గా ఉన్నారా ప్రజలు? ఏ విధంగా వాలంటరీగా వచ్చి ఓటు వేయదలుచుకున్నప్పుడు ఏదో విధంగా అక్కడ ఒక అశాంతిని లేదా ఓటర్స్ని భయభ్రాంతులు చేయాలని వైఎస్ఆర్సిపి నాయకులు చేయటం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా మేము లేఖ పంపించడం జరిగింది. వారు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ కార్యకర్తలే కాదు, స్వయాన ముఖ్యమంత్రి ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకి ఓట్లు, ఒక పక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా ఆ వాయిస్ వినిపించడం అనేది ఇది చాలా దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యంలో విలువలను కాపాడకుండా ఈ విధంగా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరటం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్కారం అండి. 4.5 సంవత్సరాలుగా ఏ రకంగా వైసీపీ రాచపీనుగుల్లాగా ప్రజల్ని పీక్కుతున్నారో, ఈరోజు ఏజెంట్ల దగ్గర, పోలింగ్ బూతుల దగ్గర కూడా మా ఏజెంట్ల మీద అదే విధంగా దాడి చేయడం జరుగుతుంది. ఇంకా వైసీపీ కథ ముగిసింది అని క్లియర్ కట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండటంతో ఏం చేయాలో తెలియక మా వాళ్ళ మీద దాడులకు దిగుతూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 3 టీడీపీ ఏజెంట్ని ఏకంగా ఎత్తికెళ్ళిపోయారు వైసీపీ నాయకులు. మరి పుంగునూరు పరిధిలో 3 పోలింగ్ కేంద్రాలని 3 కేంద్రాల టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్ అవ్వడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా గుడివాడ అర్ధరాత్రి కొడాలి నాని ఇదేదో పెద్ద రౌడీలకే రౌడీలు అన్నట్టు ఏదో బెదిరించే టైప్లో హల్చల్ చేయటం, తలుపులు బాది రోడ్ల మీదకి రావాలని పిలిపివ్వటం, అందరూ కూడా వచ్చి వైసీపీకి ఓటేయాలని కొడాలి నాని బెదిరించటం, మాచర్ల నియోజకవర్గంలో మామూలు అరాచకాలు కాదు, రెంటచింతల మండలం రెంటాల టీడీపీపై కార్యకర్తలు దాడి చేయటం జరిగింది. 2 టీడీపీ కార్యకర్తలు తల కూడా పగల కొట్టడం జరిగింది. ఇక మాచర్ల నియోజకవర్గంలో మామూలు దౌర్జన్యాలు కాదు, 4 టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలైనాయి. ఎవరు ఏజెంట్ల మీద హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. పార్వతీపురంలో అయితే ఏకంగా రిగ్గింగ్లు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈసీ కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.